హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాల మూడవ నోటిఫికేషన్ ద్వారా పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేయబోతున్నట్టుగా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దీంతో పాటుగా మరికొన్ని ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కూడా వచ్చింది వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో విడుదల కాబోతున్న గ్రూప్ టూ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నా గ్రామ సచివాలయం కేటగిరీ వన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా అలాగే డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నా మన యాప్లో పూర్తి క్లాసెస్ అనేవి ఉండడం జరిగింది కొత్త సిలబస్ ప్రకారమే ఈ క్లాసెస్ అయితే ఉంటాయి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అన్ని కూడా చెప్పించడం జరిగింది మీరు యాప్లో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు ఇప్పటి క్లాసెస్ తీసుకున్నటువంటి అభ్యర్థులు మాకు మంచి ఫీడ్బ్యాక్ అనేది మెసేజ్ రూపంలో తెలియజేస్తున్నారు యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్సు తీసుకోవచ్చు చాలా మంచి కోర్సులు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆరు నెలల వ్యాలిడిటీతో పూర్తి కోర్స్ అయితే అందించడం జరుగుతుంది యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ అయితే చూడండి నచ్చితే కోర్సు తీసుకొని మీ ప్రిపరేషన్కి పదును పెట్టండి అయితే తాజాగా ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం మనం చూసుకున్నట్లయితే వయో పరిమితిపై సర్కారు ముండు వైఖరి అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది విశాలాంధ్ర న్యూస్ పేపర్లో అలాగే సచివాలయాల్లో పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై స్టులు అయితే ఖాళీగా ఉన్నట్టుగా రావడం జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏంటి చేస్తుందంటే ఉద్యోగ నోటిఫికేషన్స్ అనేవి త్వరలో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నప్పటికీ కూడా వయో పరిమితిపై కూడా మొండి వైఖరి అయితే అవలంబిస్తోందని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ అనేవి ఈ ప్రభుత్వం ఏమీ పెద్దగా విడుదల చేయలేదు ఈ నేపథ్యంలో వయో పరిమితి కూడా ముఖ్యంగా చెప్పాలంటే జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులైతే డిమాండ్ చేస్తున్నారు నలభై ఏడేళ్ల వరకు కూడా పెంచాలని అభ్యర్థనలు అయితే పెట్టుకోవడం జరిగింది సుదీర్ఘ కాలంగా ఉద్యోగ ప్రకటనలు అయితే విడుదల చేయలేదు దీనివలన నిరుద్యోగుల వయసు కూడా పెరిగింది కొంతవరకైనా సరే ఉపశమనం కలిగించేందుకు అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు త్వరలో ప్రకటించబోయే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులతో పాటు గ్రామ వార్డు సచివాలయాలు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఉద్యోగాలకు సంబంధించిన వయో పరిమితిని జనరల్ అభ్యర్థులకు నలభై రెండేళ్లకే వర్తింపజేయాలని చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది దీంతో నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్టుగా మనకి ఇక్కడ న్యూస్ రావడం అయితే జరిగింది అందుకే మనకి ఇక్కడ ఈ విధంగా ఈ న్యూస్ అయితే వచ్చింది అలాగే మనం ఇక్కడ చూడొచ్చు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రెడీ అని చెప్పి కూడా ఇందులో న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల్లో మూడో విడత ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధమైనట్టుగా తెలిసింది ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలను కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించడం జరిగింది జగన్ అధికారంలోకి వచ్చాక నూతనంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై కేటగిరీల్లో లక్ష నలభై వేల వరకు కూడా ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఆ తర్వాత ఖాళీలను రెండో విడతలో కూడా భర్తీ చేశారు ఇక మూడో విడతలో భాగంగా పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది అని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ప్రకటన కోసం నిరుద్యోగులు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు ఇందులో పశు సంవర్ధక ఉద్యానవన వ్యవసాయ మత్స్యశాఖ విఆర్ఓ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ న్యూస్ అయితే వచ్చింది ఆయా పోస్టులకు అర్హత ఆధారంగా వాటిని భర్తీ చేయడం అయితే జరుగుతుంది వైద్య శాఖలో వైద్యుల నియామకం విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు వయో పరిమితిని పద్దెనిమిది నుంచి నలభై రెండేళ్ల వరకు మాత్రమే కల్పించడం జరిగింది రాబోయే సచివాలయ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు ఇదే విధానం విధానం అమలు చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది ప్రభుత్వం సకాలంలో ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకపోవడంతో తమకు వయో పరిమితి మించిపోయిందని నిరుద్యోగులు వాపోతున్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి రాబోయే అన్ని ఉద్యోగ ప్రకటనలకు వయో పరిమితి నలభై ఏడేళ్లకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు లేకుంటే రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నట్టుగా మనకి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మనకి ముఖ్యంగా వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తున్నటువంటి నిరుద్యోగులకు అనుకూలంగా ఈ న్యూస్ అయితే రావడం జరిగింది అలాగే పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది వరకు కూడా ఖాళీ పోస్టులు గ్రామ వార్డు సచివాలయాల్లో భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది అని మనకి ఒక న్యూస్ కూడా రావడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఖాళీల సంఖ్య ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నోటిఫికేషన్స్ అనేవి ఆలస్యం చేస్తుంది ఈ నెలలో పశు సంవర్ధక అసిస్టెంట్ ఉద్యోగాలకు అంటే వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు ఎంతవరకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు ఆ నోటిఫికేషన్ కూడా త్వరగా విడుదల చేయాల్సి ఉంది అన్ని నోటిఫికేషన్లు కూడా త్వరగా విడుదల చేసి ఎలక్షన్స్ యొక్క కోడ్ వచ్చేలోపే రిక్రూట్మెంట్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేయాలని మన ఛానల్ తరఫున నేను కూడా కోరుకుంటున్నాను మీ అందరికీ ఉపయోగపడే విధంగా అన్ని కోర్సు యాప్ లో ఉన్నాయి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్స్ లో ప్రొవైడ్ చేశాను డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్స్ తీసుకోవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్